తమ్మినేని సీతారామరాజు. కాంగ్రెస్ హయాంలో వ్యాపారం అంటే సంక్షోభం, కానీ కేసీఆర్ గారి పాలనలో వ్యాపారం అంటే సంతోషం. ప్రతి రైతుకు రక్షణ కవచంగా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రకటించిన ప్రతి పథకం కూడా ప్రతిష్టాత్మకం. ఒక మాటలో చెప్పాలంటే ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ప్రతి ఆలోచన యావత్ దేశానికే ఆచరణగా మారిన సందర్భాలు ఎన్నో ఎన్నెన్నో. ఇలాంటి కీలకమైన తరుణంలో అసలు వ్యాపార రంగ సంక్షోభానికి కారణమైన కాంగ్రెస్ పార్టీ తాజాగా ప్రకటించిన డిక్లరేషన్ విమర్శల పాలవుతుంది. ఇదే అంశంపై ఇవాళ మనం ప్రత్యేకమైన చర్చను చేపట్టాం. ఇవాళ చర్చలో మంతపడి జాయిన్ అవుతున్నారు సీనియర్ రాజకీయ విశ్లేషకులు ఇలపావులూరి మురళీమోహన్ రావు గారు, అలాగే మనతోపాటు మరో రాజకీయ విశ్లేషకులు శివరాం రెడ్డి గారు కూడా జాయిన్ అవుతున్నారు. నమస్తే అండి ఇద్దరికి. నమస్తే మురళి గారు. మనం చూసాం తెలంగాణలో 2014 కంటే ముందు ఎలాంటి దయనీయమైన పరిస్థితులు వ్యవసాయ రంగంలో ఉండేవో మనం చూసాం. కేవలం 7 ఏళ్ల కాలంలోనే తెలంగాణలో వ్యవసాయ రంగంలో వచ్చిన విప్లవం అనేది యావత్ దేశం కూడా చూస్తుంది. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీ నిన్న ప్రకటించిన డిక్లరేషన్ పేరిట ప్రకటించిన ప్రకటన మీరు ఎట్లా చూస్తారు? కాంగ్రెస్ పార్టీ దేశాన్ని 50 సంవత్సరాలు పరిపాలించింది. మన ఉమ్మడి రాష్ట్రాన్ని 40 ఏళ్ళు పరిపాలించింది. 40-42 సంవత్సరాలు వాళ్లే చేశారు. 1990 నుంచి అంటే 1990 నుంచి 2014 వరకు ఎంతమంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు, ఆ తర్వాత ఎంతమంది మన తెలంగాణ పాలనలో ఎంతమంది మన గణనీయంగా రైతుల ఆత్మహత్యలు తగ్గిపోయింటే కారణం ఏంటంటే కేసీఆర్ గారు రైతు సంక్షేమం కోసం ఆయన తీసుకున్న చర్యలు, ఆయన ఇస్తున్న పథకాలు, వీటి వల్ల రైతులు మన వ్యవసాయ ఉత్పత్తి గణనీయంగా పెరిగిపోయి రైతులు కూడా సంతోషంగా ఉంటున్న సందర్భంలో ప్రస్తుతం మనం ఉన్నాం. ఈ రాహుల్ గాంధీ అనే ఆయన ఏ హోదాలో వచ్చి వరంగల్ వచ్చి ఆయన ఏ చెప్పాడో కానీ ఒకటి మాత్రం రాహుల్ గాంధీగా తెలుసుకోవాలి. రాహుల్ గాంధీ తెలియకపోతుంది నాకు తెలిసి. ఈ రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళు మన లోకల్ లీడర్స్ ఆయనకైతే ఫీడ్ చేశారు అక్కడ ఎయిర్పోర్ట్లో కూర్చోబెట్టి, అవే ఆయన వల్లించాడు, చిలక పలుకులాగా వల్లించాడు. ఒకసారి ఇప్పుడు నెహ్రూ గారు ఉన్నారు, ఆయన పంచవర్ష ప్రణాళికనే వేయబెట్టారు. ఇందిరాగాంధీ వచ్చారు, ఆయన వచ్చి ఏం చేశారు, ఆమె ఈ రాజభవనాలు రద్దు, ఆ తర్వాత బ్యాంకులు జాతీయీకరణ ఇలాంటి చర్యలు తీసుకున్నారు. ఆ తర్వాత పివి నరసింహరావు గారు, మన్మోహన్ సింగ్ గారు వీళ్ళంతా వచ్చినప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన కొత్త కొత్త ఆలోచనలు దేశంలో ప్రవేశపెట్టి దేశాన్ని నడిపించారు. మరి అలాంటి పథకమే రాహుల్ గాంధీ నిన్న తీసుకొని వస్తారని చెప్పి నేను అనుకున్నాను, చాలామంది అనుకున్నారు మాతో పాటు. తీరా ఆయన చెప్పింది ఏంటి, రైతు బంధు కేసీఆర్ గారు 10,000 ఇస్తుంటే మేము 15 ఇస్తాం, రైతు బీమా ఆయన ఎంత ఇస్తే మేము ఎంత ఇస్తాం, ఇక కేసీఆర్ రుణమాఫీ అనేది 1,00,000 అంటే మేము 2,00,000 ఇస్తాం. ఈ మాటలు చెప్పడానికి ఆయన ఢిల్లీ నుంచి వరంగల్ ఎందుకు వచ్చాడో నాకైతే అర్థం కావట్లేదు. ఢిల్లీలో కూర్చో ట్వీట్ చేసినా తెలిసిపోతుంది ఇక్కడ అందరికీ. ఈ మాత్రం చెప్పడానికి ఇంత దరిద్రపైన ఆలోచనలతో కాంగ్రెస్ పార్టీ ఉన్నదంటే వీళ్ళు రైతులకు చెప్పడం ఏంటి? అసలు రైతులకు ఇప్పుడు గత 7 ఏళ్లలో రైతులు ఎట్లా ఉన్నారో దేశం మొత్తానికి తెలుసు. కాంగ్రెస్ పార్టీ చెయ్యలేని ఏ పథకం మిగతా రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అధికారంలో ఉన్నది ఛత్తీస్గఢ్, రాజస్థాన్, ఇంత విశాలమైన దేశంలో కాంగ్రెస్ పార్టీ క్షీణించి చివరకు అమావాస్య దశకు వచ్చి 2 రాష్ట్రాలకు పరిమితం అయిపోయింది. నిన్న కాక మన పంజాబ్లో రైతులు తన్ని ధర్మేశారు కాంగ్రెస్ పార్టీని. మరి కాంగ్రెస్ పార్టీ ఈ పథకాలు అనేవి ఇప్పుడు నిన్న చెప్పిన వరంగల్లో చెప్పినవి ఆ డిక్లరేషన్ ఏదో పంజాబ్లో ఇవ్వలేదా? ఎందుకు ఇవ్వలేదు? ఇచ్చినా నమ్మలేదు. 2018 ఎలక్షన్స్లో తెలంగాణలో 2,00,000 రుణమాఫీ చేస్తామని చెప్పారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. కేసీఆర్ గారు అటు చెప్పలేదు, ఆయన మామూలు 1,00,000 అన్న. మరి ఎవరు నమ్మారు జనము? 2,00,000 చెప్పిన కాంగ్రెస్ పార్టీకి 20 సీట్లు పరిమితం చేసి 1,00,000 ఇస్తామని చెప్పిన కేసీఆర్ గారికి ఏమైనా 80 సీట్లు ఇచ్చారు. దీన్ని బట్టి ఏంటంటే విశ్వసనీయత ఒక ఒక మాట చెప్పడం కాదు, ఆ దాన్ని పాటించాలి. ఇవాళ నువ్వు వచ్చి వరంగల్లో చెప్పావు, డిక్లరేషన్ ఇచ్చావు, మరి ఇదే హామీలు వేరే రాష్ట్రాల్లో అంటే నువ్వు పరిపాలిస్తున్న రాష్ట్రాల్లో ఇవి ఉన్నాయా? అవి ముందు చెప్పాలి నువ్వు. రాజస్థాన్లో మేము ఈ అట్లే 15,000 రుణమాఫీ ఇస్తున్నాము, రైతు బంధు ఇస్తున్నాము అని చెప్పారా మీరు? మీరు అన్నారు, హామీ ఇచ్చారు. అప్పుడు ఇవాళ 3 ఏళ్ళు అయింది మన తెలంగాణతో పాటు అక్కడ కూడా ఎలక్షన్ జరిగింది. మన తెలంగాణలో ఈ రోజుకో హామీ అమలైపోతున్నది. మరి రాహుల్ గాంధీ గారు ఏం చేస్తున్నారు? ఆయన ఎక్కడ అమలు చేశారు ఆ పథకాలు? ఏ పథకం వ్యవసాయ కమిషన్ అన్నారు, ఇంతవరకు కూసులేదు. ఏ పథకం వీళ్ళు చెప్పిన రైతులను మోసం చేస్తూ మభ్యపెట్టి ఈ రకమైన మోసపు మాటలు నమ్మే కాలం ఇది కాదు. ఇప్పుడు ఒక విషయం చెప్తాను నేను, తెలంగాణలో రైతులకు ఇప్పుడు షడ్ర సోప్ అయితే నిందిస్తున్నది కేసీఆర్ గారు. 6 రకాల రుచులతో, షడ్ రుచులు అంటే 6 రకాల రుచులతో ఈయన భోజనం పెడుతుంది, విందు భోజనం పెడుతున్నారు రైతులకి. ఇవాళ రాహుల్ గాంధీ వచ్చి నేను ఒక పప్పు వేసి ఒక కూర వేసి పెడతానంటే మాత్రం ఎవరినంతాడు చెప్పండి? ఇది ఎంత హాస్యాస్పదంగా ఈ మాటలు చెప్పడం అనేది. రైతులు ఇక్కడ ఈ సుఖ సంతోషాలతో తేలాడుతుంటే ఆయన వచ్చి ఏదో కొత్తగా తేలాడిస్తారంటే ఎవరు నమ్ముతారు? రాహుల్ గాంధీ మాటలకు విశ్వసనీయత అనేది లేదు.
రాహుల్ గాంధీ అసలు ఏ పదవిలో లేరు ఇప్పుడు. ఆయన జస్ట్ ఒక ఎంపీ, ఆఫ్టర్ ఆల్ ఒక ఎంపీ. ఆయన ఎంపీ హోదాలో మరి కాంగ్రెస్ తరఫున ఎట్లా ఇస్తాడు? ఎవరు దానికి ఎవరు ఆమోదించారు? ఒక డిక్లరేషన్ అంటే కాంగ్రెస్ పార్టీకి ఏదో ప్లెనరీ సమావేశాలు ఉంటాయి, సిడబ్ల్యూసీ మీటింగ్లు ఉంటాయి, వాళ్ళు పెట్టుకొని విధానాలను ఆమోదిస్తారు. ఆ విధానాలు దేశం అంతా అమలవుతాయి. వాళ్ళు అంటే దేశం అంతా వాళ్ళ పరిపాలన ఎక్కడ ఉంటే అక్కడ, వాళ్ళు సెంట్రల్ ఉంటే సెంట్రల్, దేశం మొత్తం అమలవుతాయి. ఇవాళ వాళ్ళు ఎక్కడ ఏ స్టేట్లో ఉన్న అధికారంలో ఏ విధంగా ఏ సిడబ్ల్యూసీ ఆమోదించింది, ఒక రాహుల్ గాంధీ చెప్పే సింగిల్ మాటలకు ఎక్కడుంది వాల్యుయేషన్? ఎవరు దాన్ని ఎవరు నమ్ముతారు దాన్ని? సో ఇలాంటి అబద్ధపు కూతలు కూసి తెలంగాణలో రైతులను ఇంకా మధ్య పెడదామనుకుంటే అది జరిగే పని కాదు. రైతులు కేసీఆర్ గారి పాలనలో చాలా సంతోషంగా ఉన్నారు. రైతులనే కాదు మిగతా వర్గాలు కూడా, మీరు మామూలుగా మహిళలు కావచ్చు, దళితులు కావచ్చు, ఇంకోరు కావచ్చు, ఇంకోరు కావచ్చు, వాళ్ళ మధ్య ఎక్కడ చూసినా నీళ్లు ప్రాజెక్టులు, రిజర్వాయర్లు, వీటితో మనం రైతులంతా మునిగిపోతుంటే ఆనందం దీంట్లో సాగరంలో. ఈయన వచ్చి మళ్ళీ నేను ఏదో 2 లక్షలు ఇస్తాను ఎవరు నమ్ముతాడు? ఎవరు ఒక్కరన్నా? నిన్న వరంగల్ చూసాం కదా మీటింగ్లో జనం వాళ్ళు 5 లక్షలని చెప్పి చెప్పారు. తీరా చూస్తే అక్కడ 50 వేలు సరిగ్గా లేదు, మొత్తం కుర్చీలన్నీ ఖాళీ కనిపిస్తున్నాయి. సో రాహుల్ గాంధీ మాటలకి విశ్వసనీయత అనేది లేదు, ఆ మాటలు ఎవరు నమ్మరు. కమ్మగా ఇప్పుడు కేసీఆర్ గారు పెడుతున్నప్పుడు అంటే మబ్బుల్లో నీళ్ళు చూసి ముంతవాళ్ళు పోసుకోవడం సామెత ఉంటుంది. ఈ రాహుల్ గాంధీ గారు ఎప్పుడు అధికారంలో రావాలి, ఆయన ఎప్పుడు ఇవ్వాలి, వాటిని నమ్మి కేసీఆర్ గారిని దూరం చేసుకునేంత తెలివి తక్కువగా తెలంగాణ రైతులు మాత్రం లేరు. ఇది ఇంకో విషయం కూడా చెప్తాను, ఇంకో విషయం కూడా చెప్తాను, సమయం అయిపోవద్దు. ఇప్పుడు రాహుల్ గాంధీ గారు వచ్చారు, ఇవాళ సంజీవయ్య పార్కు వెళ్ళారు, దామోదర సంజయ్ గారి సమాధి దగ్గర నివాళులు అర్పించారు. మరి దాని పక్కనే కదా పివి నరసింహరావు సమాధి ఉంది, అక్కడికి పెట్టారు. ఆయన ఎందుకు వెళ్ళలేదు ఇక్కడికి? అది అవమానించడం కదా తెలంగాణ జనాన్ని? ఈ రకమైన పద్ధతులతో రాహుల్ గాంధీ అంటే రాహుల్ గాంధీని మరి ఆయనకు ఈ బ్రెయిన్ లేదో లేకపోతే మరి ఈ నాయకులకి బుర్ర లేదో నాకైతే తెలియదు, ఆయన అయితే తప్పుదో బట్టి ఏదో రప్పించి చిలకలాగా 2 మాటలు మాట్లాడిచి పంపించేశారు. ఇవేవి జరిగే కాదు, వీటిని ఎవరు నమ్మే పరిస్థితి కూడా తెలంగాణలో అయితే లేదు. శివరాం రెడ్డి గారు, రైతు బంధుకు సంబంధించిన పథకం అమలయ్యే వరకు కూడా పెట్టుబడి సాయం చేయాలన్న ఆలోచన దేశంలో స్వతంత్ర భారత చరిత్రలో కూడా ఎప్పుడూ జరగని సందర్భం. ఆ పథకం అమలైన తర్వాత వివిధ రాష్ట్రాలు కూడా వాటిని అనుసరించాయి, జాతీయ స్థాయిలో కూడా ఒక పథకం వచ్చిన పరిస్థితి. ఇలాంటి పథకాన్నే మేము కొనసాగిస్తామని కాంగ్రెస్ చెప్పడాన్ని ఎట్లా చూడాల్సిన అవసరం ఉంది? అలాగే 2 లక్షలకు సంబంధించిన రుణమాఫీ గత ఎన్నికల సందర్భంలో కూడా ఇచ్చారు, ప్రజలు నమ్మలేదు, ఆ హామీని తిరస్కరించిన పరిస్థితి. మరోసారి అదే హామీతో ప్రజల ముందుకు రావడాన్ని ఎట్లా చూడాల్సిన అవసరం ఉంది? ఇప్పుడు ఈ రైతు సంఘర్షణ దీనికి అడ్రస్ చేయడానికి రాహుల్ గాంధీ గారు వస్తుంటే మేము చాలా ఎక్స్పెక్ట్ చేసామండి. ఒక రెవల్యూషనరీ ఒక ఈ తీర్మానాలు తీసుకొచ్చేసి ఒక కొత్త నమూనాను తీసుకొస్తారనుకున్నాం, కానీ తీరా ఈ వరంగల్ డిక్లరేషన్ చూసిన తర్వాత అది తుస్సు అనిపించింది అనమాట. బేసిక్గా ఇది అందులో కొత్తదనం అన్నది లేదు, మనకి ఎక్కడ కనిపించడం లేదు. కొత్త సీసా పాత సీసాలో కొత్త సార పోసినట్లు, ఆ పాత కొత్త సీసాలో పాత సార పోసినట్లు బేసిక్గా టింకరింగ్ ఇకెలా చేశాడు. కానీ ఒక పాత్ బ్రేకింగ్ పాలసీ అన్నది ఆయన తీసుకురాలేకపోయాడు, పూర్తిగా నిరుత్సాహపరిచాడు కదా. అందుకే మంత్రి కేటీఆర్ గారు చెప్పినట్లు రాహుల్ గాంధీ గారు రాష్ట్రానికి వస్తే మేము ఆహ్వానిస్తాము, ఆయన ఇక్కడ ఉన్న బెస్ట్ ప్రాక్టీసెస్ ఏవైతే ఉన్నాయో వాటిని అధ్యయనం చేసి ఆయన మిగతా కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు కానీ ఎక్కడైనా వాటిని రిప్లికేట్ చేసుకుంటే బాగుంటుందని చెప్పేసి చెప్పారు. కేటీఆర్ గారు ఏ విధంగా ట్వీట్ చేశారో రాహుల్ గాంధీ గారి సభ కూడా అలాగే సాగింది, వారు ప్రకటించినటువంటి నిర్ణయాలు కూడా అలాగే ఉన్నాయి. ఈ బెస్ట్ ప్రాక్టీసెస్ ఇక్కడ చదువుకొని ఇక్కడ అధ్యయనం చేసి ఇప్పుడు ముఖ్యంగా ఇలపావులూరు గారు చెప్పినట్లు ఈ రైతు బంధు కదండి, రైతు బంధు 10,000 నుంచి 15,000 రూపాయలకు పెంచుతామన్నట్లు ఏదో చిన్న చిన్న తాత్కాలిక ఇంక్రిమెంటల్ డోసేజెస్ అంటారు, ఇంక్రిమెంటల్ డోసేజెస్ ఇచ్చారు. కానీ బేసిక్గా ఈ ఏదైతే ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎక్స్పెక్ట్ చేశారో అది అది ఆచరణలో కనిపించలేదు. ముఖ్యంగా అందులో కొత్తదనం అంటూ ఏమీ లేదు. కాపీ పథకాలే కదా. ఇంకొకటి కూడా చూడాలండి, యాక్చువల్గా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారం ఉన్నప్పుడు వ్యవసాయం దండగా అన్నారు కదా, మనం వ్యవసాయం దండగా అన్నారు. అయితే మన తెలంగాణ రాష్ట్రం ద్వారా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ వ్యవసాయాన్ని పండగలాగా చేసేసి ఇప్పుడు కాళేశ్వరం లాంటి ప్రాజెక్టులతో ఈ మొత్తం పంటలన్నీ కూడాను కలకలలాడుతూ రైతులు ఆనంద ఉత్సాహాలతో ఉంటూ వారికి కావలసినటువంటి అంటే అన్ని దశల్లో కావలసినటువంటి తోడ్పాటు చేయుత ఈ ముఖ్యంగా ఈ రైతు బంధు లాంటిది, రైతు బంధు లాంటి ఈ ఇంటర్వెన్షన్ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా రైతులకు చేతి ఇచ్చేసి రైతుల పక్షాన్ని నిలబడి వాటికి అన్ని విధాలు అండగా ఉన్నటువంటి కేసీఆర్ ప్రభుత్వంలో కొత్తగా రైతులకు సంబంధించి అడ్రస్ చేసేదానికి ఆ యొక్క అంశాలు లేవు.
లేని అంశాల మీద మీరు ఏదో బుద్ధిద్దం పెట్టి చూసి అక్కడ మీ మీద కొత్త పాలసీ తీసుకొస్తామని వచ్చారు కానీ బట్ పూర్తిగా నిరుత్సాహపరిచారు. అది ప్రజల్లోకి వెళ్ళలేదండి, అది ప్రజల్లోకి వెళ్ళలేకపోయింది. పూర్తి నిరుత్సాహపరిచారు పూర్తి స్థాయిలో. ఇక్కడ కూడా మనం చూస్తా ఉన్నాం రైతులు ఇక్కడ కూడా స్వాగతించని పరిస్థితి కనిపించింది. పూర్తి స్థాయిలో తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఒక రక్షణ వలయంగా తెలంగాణ వ్యాప్తంగా కూడా రైతులకు అందిస్తున్న పథకాలు ఏవైతే ఉన్నాయో వాటితో ఇప్పటికే పెద్ద ఎత్తున అద్భుతమైన ఫలితాలు సాధిస్తున్న నేపథ్యంలో రాహుల్ గాంధీకి సంబంధించిన పర్యటన పూర్తి స్థాయిలో నిరుత్సాహంగా సాగిన సందర్భం ఉందని స్పష్టంగా విశ్లేషకులు కూడా చెప్తున్న పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. చర్చలో మనతో పాటు జాయిన్ అవుతున్నారు మాజీ ఎంపీ సీతారాం నాయక్ గారు. సీతారాం నాయక్ గారు నమస్తే. నమస్కారం సార్. సీతారాం నాయక్ గారు, మీరు చూసుంటారు నిన్న వరంగల్లో జరిగిన సభ, వాస్తవానికి రైతాంగానికి సంబంధించిన పథకాలు, రాష్ట్రంలో అమలవుతున్న పథకాలు అనేవి దేశానికి ఆదర్శంగా మారిన సందర్భం, అనేక రకాల జాతీయ స్థాయి మీడియాలో కూడా పెద్ద ఎత్తున కథనం వస్తున్న పరిస్థితి, యావత్ దేశమంతా కూడా చూస్తున్న సందర్భం మనం చూస్తున్నాం. ఈ క్రమంలో రాష్ట్రంలో రాహుల్ పర్యటన, అలాగే వరంగల్ జిల్లాకు సంబంధించి అక్కడ చేసిన ప్రకటన మీరు ఎట్లా చూస్తూ ఉన్నారు? అంటే దాంట్లో పెద్ద కొత్తదనం ఎవరు ఎవరు ఎవరికి కనపడలేదు. ఎవరు అంతగా పెద్ద దాని మీద చర్చ అనేది లేదు టౌన్ లో. ఎందుకంటే గతంలో కూడా వచ్చారు, గతంలో కూడా మాట్లాడిపోయారు. ఇప్పుడు డిక్లరేషన్స్ కి సంబంధించి అసలు వాళ్ళకే అతిగతి లేదు, కొంత ఇబ్బందిలో పార్టీ ఉన్నది. అయితే బయట మాట్లాడినటువంటి మాటలు ఏంటంటే వీళ్ళు చాలా బహుగా బతికారు కదా, గతంలో 50 సంవత్సరాలు ప్రభుత్వాన్ని పరిపాలించినటువంటి వాళ్ళు, పార్టీలో వాళ్ళ పార్టీకి ఒక పేరు ఉండే. ఇప్పుడు బాగా బతికి చెడిపోయిన వాళ్ళు ఏదైనా ఇంట్లో ఏదైనా చేస్తే దాని కొంత హుందాగా చేయాలనేటువంటిది ఉంటది కదా. ఆ విధంగా ఏదో కష్టపడి నలుగురు తేవాలి. అసలు యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ గ్రౌండే ఒక 60-50 వేల కంటే ఎక్కువ పడ్డారు. దాంట్లో ఏదో వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేసిండ్రు, తీసుకొచ్చారు, ఎట్లా తీసుకొచ్చారు ఏందనేది అందరికి తెలుసు. కానీ అలా కొత్తగా డిక్లరేషన్స్ 2 సంవత్సరాలు ఉంది, ఇప్పటికే వీళ్ళు ఎక్కడ చూసినా ఉన్న ప్రభుత్వాలు పోతున్నాయి వాళ్ళే, మరి ప్రజలు ఎట్లా నమ్మాలి. అయినా రెండో మేజర్ పొరపాటు చేసింది ఏంటంటే వాళ్ళు ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఉండేటువంటి వ్యవసాయ రంగాన్ని దేశం అంతా అంతర్జాతీయ స్థాయిలో కూడా ఐక్యరాజ్య సభ్యులు దీని మీద చర్చ జరిగింది. అంత ఒక బ్రహ్మాండమైనటువంటి పథకం తీసుకొని ఇవాళ తెలంగాణకే తలమానికమైనటువంటి వ్యవసాయ రంగాన్ని తీసుకొని వాళ్ళు దాని మీద ఏదో చర్చ పెట్టడం అనేది అది వాళ్ళ మొదటి తప్పు. ఎట్లా దాని మీద దాని ఏది ఎవరు పట్టించుకుంటారు? వ్యవసాయ రంగం ఏముంటే తెలంగాణలో ఒకసారి మీకు మనకు అందరికి తెలిసింది కదా, ఎటుపోయా మన నీళ్లు, ఎటుపోయినాయి నీళ్లు. ఇవాళ సమ్మర్ లో కూడా మత్తడి పడుతున్నటువంటి ఆ విధానాన్ని మనం చూస్తున్నాం. ప్రజలు సంతోషిస్తున్నారు. దాదాపు 3 కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని పండిస్తే రైస్ బౌల్ అయింది, మొత్తం దేశంలో మొదటిసారి అయింది. అసలు ఇది ఏమని చెప్తాం రైతులకు? రైతు బంధు ఇచ్చినటువంటి ఇప్పుడు వాళ్ళ పరిధిలో ఉన్నటువంటి ఆ 2 రాష్ట్రాల్లో రైతు బంధు లేదు, రైతు బీమా లేదు. ఏదన్నా కారణం చేత జరిగిపోతే ఎమ్మెల్యే గారు 5 రోజుల్లో తీసుకుపోయి రైతు బీమా ఇస్తున్నారు, ఎక్కడైనా ఉందా అటువంటి ఒక పథకాన్ని ఈ రాష్ట్రంలో? దేశంలోనే అందరి నోట్లో నాలుకగా ఆడుతున్నటువంటి రైతు బంధుకు సంబంధించి రైతు విధానం మీద వాళ్ళు ఇక్కడ ఒక సభ పెట్టడమే అదే మొదటి తప్పు వాడు. ఏ వేరే రంగాన్ని తీసుకుంటే మనం చెప్పబోచ్చు వాళ్ళు ఈ లూసుకుంది ఆ లూసుకుందని. ఇక్కడ కీలకమైన ఒక అంశం ఉంది, ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టుగా అంటే వాస్తవానికి తెలంగాణ ప్రాంతంలో గతంలో సమైక్య రాష్ట్రంలో ఉన్నప్పుడు జరిగిన జీవన విధ్వంసం ఏదైతే ఉందో రైతాంగానికి సంబంధించి వలసలు కావచ్చు, ఆత్మహత్యలకు కారణం ఎవరు అనే అంశం కూడా ప్రస్తుతం చర్చనీయాంశం అవుతున్న పరిస్థితి. నిన్న జరిగిన సభ నేపథ్యంలో దశాబ్దాల పాటు ఇక్కడ అధికారంలో ఉన్న పార్టీ బాధ్యతను మనం ఏ విధంగా చూడాల్సిన అవసరం ఉంది? కేంద్ర ప్రభుత్వమే గణాంకాలు ఇస్తుందండి. మన తలసరి ఆదాయం 2014 నుంచి ఇప్పుడు ఎంత ఉన్నది అనేది కేంద్ర ప్రభుత్వమే ఇస్తుంది. వ్యవసాయ రంగంలో ఇప్పుడు రైతులు చనిపోవడం లేదు, ఆ మొర్టాలిటీ రేటు తగ్గింది అనేది కూడా వాళ్ళే ఇస్తా ఉన్నారు. సోనియా గాంధీ వచ్చింది కదండి ఒకసారి, మీకు అందరికి గుర్తుండి ఉండాలి. గతంలో వాళ్ళ ప్రభుత్వం ఉన్నప్పుడు సోనియా గాంధీ గారు ఇక్కడ పత్తి రైతులు పిట్టలు రాలిపోతుంటే వచ్చి ఏం మాట్లాడేవాడు, ఏం చేసారు ఆ రోజులన్నీ మర్చిపోయారా? ఏముంది, ఎందుకు మీరు ఎందుకు వస్తున్నారు? అటు బీజేపీ నాయకులు వస్తారు, ఆయన తలతోక లేకుండా మాట్లాడిపోతాడు. ఒక జాతీయ అధ్యక్షుడు ఆయన అయితే ఎంత ఇంకా వరస్ట్ గా మాట్లాడాడు. అసలు ప్రజలు ఒక అసలు టీవీలు మంచి చేసుకునేటువంటి పరిస్థితిలో వాళ్ళు ఉన్నారు.
ఈ రాహుల్ గాంధీ గారు వచ్చి ఈయన అధ్యక్షుడు ఉండడం అంటే పార్టీకి అధ్యక్షుడు ఉన్నాడు. ఆ పార్టీ అల్ల కల్లోలంగా ఉందంటే దానికి ఏ ఇవాళ అడిగారు కేటీఆర్ గారు ప్రెస్ మీట్ లో, ఈయన ఏ హోదాలో వచ్చి ఇక్కడ ప్రెస్ మీట్ పెడుతున్నారు, ఏ హోదాలో వచ్చి ఈయన డిక్లరేషన్ చేస్తున్నారు అది చెప్పాలి కదా ముందు. ఎందుకు చెప్పడం లేదు, ఏమున్నదని వీళ్ళకు? అసలు వీళ్ళకు ఉన్న వీళ్ళ రాష్ట్రాలు లేవు చేతిలో. రేపు ఆ ఉన్న రెండు ఒకటి రాష్ట్రాలు కూడా వస్తే ఎవరాని పరిస్థితిలో కాంగ్రెస్ ఉంటే ఆయన వచ్చి తెలంగాణలో, తెలంగాణలో ఒక ఆదర్శవంతమైనటువంటి రాష్ట్రం తెలంగాణ. ఇవాళ మొత్తం ఉన్నటువంటి దేశంలోని రాష్ట్రాల్లో ఆదర్శవంతంగా రైతాంగంని ఆదర్శంగా తీసుకున్నటువంటి రాష్ట్రం మీద మాట్లాడడం సిగ్గుచేటు అనేదిగా మాట్లాడటం వాస్తవమే కాదు. ఏ రంగంలో మీరు వ్యవసాయ రంగంలో కేసీఆర్ చేస్తున్నటువంటి ప్రణాళిక, కేసీఆర్ గారు చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలు, వాటి మీద సమీక్షలు, అరే ఎక్కడండి సమ్మర్లో నీళ్లు ఎక్కడైనా కనబడ్డాయా వీళ్ళని? వీళ్ళని కనీసం ఒకసారి తిరగమనండి. అలా ఉన్న కాంగ్రెస్ నాయకులు తెలియదా? ఎందుకు మన పోరాటం అంతా ఇదే కదా, నీళ్లే కదా, నీళ్లు నిధులు. మరి అన్ని తెచ్చిచ్చినాక కూడా మీరు లేదంటే ఆ అబద్ధాలు ఆడితే దాన్ని ఎవరైనా వాళ్ళు పట్టించుకుంటారా? ఎందుకు అట్లా అటువంటి మాటలు ఎందుకు మాట్లాడుతున్నారో ప్రజలు గమనిస్తున్నారు. వాళ్ళు వాళ్ళు చేసే అటువంటి దాన్ని ఆయన వచ్చే వీళ్ళకి బీటీ ఇవ్వంటారు, వీళ్ళు టీఆర్ఎస్ వాళ్ళకి బీటీ ఇవ్వంటారు. ఏం సిగ్గులేని మాటలు మాట్లాడుతూ ఉంటే ఏ టీము ఏది అవసరం లేదు. కేసీఆర్ గారు వారి ఆలోచన విధానం, వాళ్ళు చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలు ఈ రాష్ట్రంలో దేశానికి ఆదర్శప్రాయంగా ఉన్నాయి, ఆదర్శంగా అవుతా ఉన్నాయి. కనుక ఇక్కడ వాళ్ళు ఏం చేసినా తలకిందులు పెట్టి పాదయాత్రలు చేస్తారు కదా, తలకిందులు పెట్టి తలయాత్ర చేసినా కూడా దీంతో వాళ్ళకి వచ్చే లాభం లేదు. ఎస్, సీతారాం గారు ఒక నిమిషం మళ్ళీ నేను చెప్పేస్తాను. రైట్, మురళి గారు, ఇక్కడ చాలా కీలకమైన అంశం ఇది. కేంద్ర ప్రభుత్వానికి బీజేపీ వైఖరికి వ్యతిరేకంగా తెలంగాణ రైతుకు జరుగుతున్న అన్యాయంపై రాష్ట్ర ముఖ్యమంత్రి టీఆర్ఎస్ అధినేత స్వయంగా ఢిల్లీలో వెళ్లి ధర్నా చేసిన సందర్భం మనం చూసాం. ఇటీవలి కాలంలో రాజకీయ చరిత్రలో ఇక్కడ కూడా జరగని పరిస్థితి. అలాంటి పార్టీని, అలాంటి ప్రభుత్వాన్ని పట్టుకుని బీజేపీకి అంటగాగే పార్టీగా అభివర్ణించే ప్రయత్నం, ఆ రాజకీయ ప్రయత్నాన్ని ఎట్లా చూడాలి కాంగ్రెస్? ఫ్రస్ట్రేషన్ ఇది, ఎందుకంటే ఎంత ట్రై చేసినా కూడా ఇక్కడ పుంజుకోవటం లేదు. రాష్ట్ర కాంగ్రెస్ నాయకులంతా ఎడమొహం పెడమొహంగా ఉన్నారు. వీళ్ళెవరికి ఇంట్రెస్ట్ లేదు అసలు. అంటే వీళ్ళు ఏదో సమయం కోసం ఎదురు చూస్తున్నట్టుగా నాకు అనిపిస్తున్నది. ఇంకొక రాహుల్ గాంధీ గారు ఆరోపణ చేస్తారు టీఆర్ఎస్ బీజేపీ కుంభక్ అవుతాయని. ఏ పార్టీతో కుంభక్ అయిందో మన హుజూరాబాద్ ఎలక్షన్స్లో మనకు తెలిసింది. అంతకుముందు కాంగ్రెస్ పార్టీ 2018లో దాదాపు 61,000 ఓట్లు వస్తే, మొన్న బై ఎలక్షన్ జరిగితే వాళ్ళకి వచ్చినాయి 3,000. మరి ఆ 58,000 ఓట్లు ఎటుపోయినాయి? ఎవరు మళ్ళించారు? కాంగ్రెస్ పార్టీ ఓట్లు పోయి టీఆర్ఎస్ ఓట్లు టీఆర్ఎస్కి వచ్చేసినాయి. ఓకే, ఇప్పుడు ఓట్లు మళ్ళించింది ఎవరివి? బీజేపీ ఎందువల్ల గెలిచింది? కాంగ్రెస్ పార్టీ బీజేపీతో కుమ్మక్కై ద్రోహం చేయటం వల్ల, అంటే వాళ్ళ సొంత అభ్యర్థికి ద్రోహం చేయటం వల్ల ఆ ఓట్లన్నీ ఆ బీజేపీకి పోయి గెలిచినాయి. ఎవరు ఎవరితో కుమ్మక్కయ్యారని మనం చెప్పుకోవాలి. కేసీఆర్ గారు దేశంలో ఉన్న దాదాపు 28 ముఖ్యమంత్రుల్లో ఇవాళ మోదీ మీద ఆ తిరుగుబాటు జెండాలు ఎదిపింది ఒక్క కేసీఆర్ గారే. మరి ఏ ముఖ్యమంత్రి చూడండి, ఇతర రాష్ట్రాల్లో మోదీని పల్లెత్తి మాట్లాడటానికే భయపడుతున్న ఈ రోజుల్లో ఈయన కేసీఆర్ గారు ఆ ఈడీకి భయపడలేదు, సిబిఐకి భయపడలేదు, దర్యాప్తుకు భయపడలేదు, అయ్యా ఈడీ కదా బోర్డింగ్ పంపించమన్నాడు. ఆ రకంగా ఛాలెంజ్ చేసిన ముఖ్యమంత్రి దేశంలో ఇంకెవరైనా ఉన్నారా? ఈ రకంగా ఆయన ఓపెన్, ఇవాళ మన సింగరెడ్డి నిరంజన్ రెడ్డి గారు కూడా మోడీని మూర్ఖుడు అని చెప్పి వర్ణించాడు. ఈ రకంగా తెలంగాణ మంత్రులు, తెలంగాణ ఎంపీలు, తెలంగాణ ప్రభుత్వము మొత్తం తిరగబడి మోడీని విపరీతమైన పదజాలంతో మాట్లాడుతుంటే కేసీఆర్ను మోదీ కుమ్మక్కయ్యారని మాట్లాడటంలో ఏమని అర్థం ఉందా? మరి కుమ్మక్కయితే నిన్న మన నడ్డా వచ్చి మన నిన్నగాక మొన్న ఆయన వచ్చాడు కదా, కాళేశ్వరం ఏదో ఏటీఎం లాగా తయారైపోయింది కేసీఆర్. ఓకే, కాళేశ్వరం అనేది ఎవరిది? కేసీఆర్ కేంద్ర సొత్తు, అది రాష్ట్ర ప్రభుత్వం సొంత నిధులతో కట్టుకుంది. అది కేసీఆర్ గారు చాలా సాహసించి అసలు అంత ప్రాజెక్ట్, 80,000 కోట్ల రూపాయల ప్రాజెక్ట్ తలకెత్తుకొని రైతుల కోసం నానా తిప్పలు పడి వాటిని 3 ఏళ్లలో కట్టించి అదన పెడితే దానికి ఏటీఎం అయింది? ఏటీఎం అయితే ఈయనకేమో తెలుసా దానిది? కేటీఆర్ 1 రూపాయి ఇచ్చారా వీళ్ళు? జాతీయ ప్రాజెక్టు చేయమని హోదా ఏమని అడిగారు? ఇచ్చారా వాళ్ళు? ఏమి చేశారు వీళ్ళు? కేసీఆర్ నిందిస్తారు. కేసీఆర్ గారు ఆయన సత్తా ఏంటో చూపిస్తున్నారు. వాళ్ళకు భయం వేస్తున్నది, ఎందుకంటే కేసీఆర్ గారు ఒక్కరే ఏదో మనకు కొంచెం ప్రత్యామ్నాయంగా అవతరిస్తారేమో అన్న శంక వాళ్ళలో మొదలైంది. ఈ భయాన్ని కవర్ చేసుకోవడానికి వచ్చి హైదరాబాద్ నుంచి కార్కోతులు కూర్చుంటారు వీళ్ళు. ఓకే, ఎవరు వాళ్ళ మాట నమ్మే పరిస్థితి ఇక్కడ లేదు. శివరామ్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ అంటేనే అంతర్గత కుమ్ములాటలకు కేరాఫ్ అడ్రస్ గా చెప్తా ఉంటారు. దశాబ్దాల పాటు ఆ చరిత్ర కొనసాగుతుంది, ఇప్పుడు కూడా అది కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. నిన్న రాహుల్ సభ నేపథ్యంలో
ఆ పరిణామాన్ని ఎట్లా చూడాల్సిన అవసరం కనిపిస్తుంది? కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన దాంట్లో కూడా సొంత పార్టీ నేతలకే ఆయన హెచ్చరికలు చేసిన పరిస్థితి, ఇతర పార్టీలతో సంబంధాలు ఉన్నా కూడా తప్పకుండా వారిని బయటికి పంపించేస్తాం వెళ్ళిపోవాలని హెచ్చరికలు చేశారు. ఇది పార్టీలో ఎలాంటి పరిస్థితికి దారితీసే అవకాశం ఉందని భావించారు? ఇది ఇంతకన్నా దారుణం ఇంకొకటి ఉండదండి. యాక్చువల్గా రాహుల్ గాంధీ గారు రాష్ట్ర పర్యటన చేస్తూ ఇలాంటి స్టేట్మెంట్ అంటే, మీరు మిగతా పార్టీలతో కుమ్మక్కాయ మీరు చేస్తే, లాలోచన చేస్తే, లేదా పార్టీని కించపరిచే విధంగా పత్రికా ప్రకటనలు చేస్తే మిమ్మల్ని బహిష్కరిస్తామని ఆయనతో ఆయన ద్వారా చెప్పించడం అన్నది. యాక్చువల్గా ఏ జాతీయ నాయకుడు కూడా అలా చెప్పరు. అంటే ఇక్కడ స్థానిక నాయకులు వాళ్ళకి ఏమిటంటే, ఒక సెగ మనం చూస్తున్నాం కదా ఇప్పుడు, ఆ పార్టీలు ఏంటంటే ఎవరికి వారే ఏమున్నా తీరే అన్నట్టు అనమాట. దానికి వాళ్ళు పెట్టుకున్న ముద్దు పేరు అంటే, మా పార్టీలో చాలా అంతర్గత ప్రజాస్వామ్యం చాలా ఎక్కువగా ఉంది, ఎవరైనా ఏమైనా మాట్లాడేసండి. అంటే పరస్పర విరుద్ధమైనటువంటి ప్రకటనలు చేసుకుంటూ జనాల్ని గందరగోళంలో నెట్టేసేటటువంటి పార్టీ ఏదైనా ఉంటే ఆ పార్టీ అని మనం చెప్పక తప్పదు. ఎందుకంటే ఒకటే వేదిక మీద ఉన్న ఇద్దరు నాయకులు రెండు భిన్నమైనటువంటి పాయింట్స్ని తీసుకొని, రెండు భిన్నమైనటువంటి వాదనలు ప్రజల్లోకి పంపించేసి ప్రజలను పూర్తిగా వెరివాలని చేసేటటువంటి స్థితిలోకి నెట్టారే కానీ, కేవలం ఏమిటంటే వాళ్ళ యొక్క ఉనికిని చాటుకున్న దానికి వాళ్ళు ఆ యొక్క ఎత్తుగడని తీసుకున్నారు. ఒక ఎత్తుగడండి, అంతర్గత ప్రజాస్వామ్యం కాదు, పాడు కాదు, అది ఒక ఎత్తుగడ అనమాట. అంటే కన్ఫ్యూజన్ కన్ఫౌండెడ్ అంటారు ఇంగ్లీష్లో, ఒక ఒక చిన్న షేయింగ్ ఉంటుంది. కన్ఫ్యూజన్ కన్ఫౌండెడ్ అంటే ఏంటంటే, ఎదుటివాడిని మీరు నెగలేనప్పుడు ఫస్ట్ కన్ఫ్యూజ్ హిమ్, దెన్ ఇట్ గెట్స్ కన్ఫౌండెడ్ అది అన్నది ఒకటి ఇదనమాట. అదే సూత్రాన్ని పాటిస్తూ, ఎందుకంటే 100 సంవత్సరాల చరిత్ర పైగా ఉన్నటువంటి పార్టీ అది, గ్రాండ్ ఓల్డ్ పార్టీ, జీఓపీ అంటారు అమెరికాలో అయితే రిపబ్లికన్స్ జీఓపీ, గ్రాండ్ ఓల్డ్ పార్టీ అంటాము. భారతదేశంలో కూడాను కాంగ్రెస్ పార్టీని గ్రాండ్ ఓల్డ్ పార్టీ అంటారు, 1985 నుంచి ఉంది కదండి. సో వాళ్ళు రకరకాలైనటువంటి విన్యాసాలు చేస్తూ చేస్తూ దానికి ఒక బెస్ట్ వాటి ఒక దీన్ని తీసుకొచ్చారు అనమాట, ఒక ప్రాక్టీస్ తీసుకొచ్చారు. కాబట్టి అందులో ఏమిటంటే, ఆ పార్టీలో ఉన్నటువంటి ఒక దాని నైజం ఏమిటంటే, కన్నా ప్రజల్ని అయోమయంలోకి నెట్టివేయడం ఒక నైజం. ఇప్పుడు ఈ రాహుల్ గాంధీ గారి ప్రయత్న సందర్భంగా ఈ విరుద్ధమైనటువంటి ప్రకటనలు చేసే వారిని మేము క్షమించము, ఉపేక్షించము, వాళ్ళ మీద కొరడా దులిపిస్తాము అని ఆయనతో చెప్పించడం ఏమిటంటే, ఇక్కడ స్థానిక నాయకత్వానికి పట్టు కోల్పోయింది అనమాట. వాళ్ళ పార్టీలో ఉన్నటువంటి ప్రధాన శక్తులు అన్ని కూటములే కదా, అక్కడ ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఒక పెద్ద కూటమే అనమాట. సో ఈ కూటమిలను ఏకతాటిపై తీసుకొచ్చేసి ఒక పూసగుచ్చేట చేయలేకపోవడం వలన ఇక్కడ పార్టీ బాధ్యత నిర్వర్తించేటటువంటి ఆ నాయకునికి వాళ్ళని ఒక తీసుకురావడం విఫలమయ్యాడు. కాబట్టి కేంద్ర నాయకత్వానికి చెందినటువంటి రాహుల్ గాంధీ గారితో ఆ ప్రకటన చేయించారు. అంతకన్నా దారుణమైనటువంటి వ్యవహారం అయితే ఇంకుంటుంది. అంటే లోపభూయిష్టమైనటువంటి వ్యవహారాలతో కానివ్వండి, లేకపోతే కన్నా ఒక తాటిపై తీసుకొచ్చేసి యూనిటీని సాధించలేకపోయి, ఈవెన్ ఆయన పర్యటనలో ఇలాంటి చేయాల్సి వచ్చారంటే అది వాళ్ళలో ఉన్నటువంటి వీక్నెస్ బాగా బయటపెట్టిందని చెప్పక తప్పదు. ఎస్, సీతారాం నాయక్ గారు, మనం చూసాం పర్యటన కంటే అనేక రోజుల ముందు నుంచే, అనేక వారాల ముందు నుంచే కూడా కాంగ్రెస్లో అసమ్మతి జ్వాల రగిలిన పరిస్థితి, సీనియర్లుగా ఉన్న తమకు ప్రాధాన్యత లభించట్లేదు, గతంలో టీడీపీలో పనిచేసిన వారికి ప్రాధాన్యత ఇస్తున్నారు, తాజాగానే ఒక విమర్శ ప్రధానంగా వినిపించిన సందర్భం, రాహుల్ గాంధీ పర్యటన నేపథ్యంలో కూడా కొంతమంది దాన్ని ఇష్యూ చేయాలని ఒక ప్రయత్నం చేసిన పరిస్థితి, ఒక ఎమ్మెల్యే హాజరు కాకపోవడం కూడా చర్చనీయాంశమైన పరిస్థితిని మనం చూస్తున్నాం. ఈ పరిణామాలన్నింటినీ కూడా మనం ఎట్లా చూడాల్సిన అవసరం కనిపిస్తుంది? రానున్న రోజుల్లో ఇవి మరింత తారాస్థాయికి చేరే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయా? వాళ్ళకు జాతీయ పార్టీ దాని స్వేచ్ఛ ఎక్కువ ఉంటుందని, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేసేది, ఆ మాట్లాడే విధానం వాళ్ళకు మొదటి నుంచి ఉన్నటువంటిదే కదా. అందులో భాగాలే ఇవన్నీ చేస్తా ఉన్నారు. వాళ్ళు ఇప్పటికి కూడా మారు అండి, వాళ్ళలో మార్పు రాదు. ఎందుకు రాదంటే వాళ్ళు ఎవరికి వారే రాజులు. ఇవాళ అనవసరంగా కేసీఆర్ గారిని అప్పుడు తెలంగాణ రాష్ట్రం ఇచ్చినప్పుడు ఇంటికి పోయి మేము పార్టీ మెర్జీ అవుతామని ఆ రోజున నేను మాట ఇచ్చాను, ఆ మాట కట్టుబడి ఉన్నానంటే, మా దాంట్లో 10 మంది ఎమ్మెల్యేలే ముఖ్యమంత్రులు అయ్యేటోళ్ళు ఉన్నారు, వాళ్ళు వాళ్ళు దీన్ని ఒప్పుకోవడం లేదన్నారు. ఇక్కడికి వచ్చి మాట్లాడుతున్నారు వాళ్ళు, వాళ్ళు ఇష్టానుసారంగా మాట్లాడతారు. ఎవరు నమ్ముతారు, ఎవరు నోరానికి ఆపుతామండి వాళ్ళు. వాళ్ళ దాంట్లో కేటీఆర్ గారు అదే అన్నారు, వాళ్ళు నలుగురు ఇక్కడ ఇంతకుముందు కూర్చుని ఇక్కడ కొట్టుకునేవాళ్ళు, ఇప్పుడు కొద్దిగా అక్కడ నుంచి పక్కకు జరిగి పక్కన కొట్టుకుంటున్నారు పోయి, గదే తేడా. ఇప్పుడు వాళ్ళ దాంట్లో మార్పు అయిందని స్పష్టంగా చేస్తున్నారు. వాళ్ళది మార్పు రావడం లేదు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో మీరు ఒకటే ఆలోచించండి, ఇంత సుభిక్షంగా ఉండేటువంటి రాష్ట్రం, సమ్మర్ లో ఇవాళ ఒక రైస్ బౌల్ అయినటువంటి రాష్ట్రం, ఈ దేశంలో 10,000 రూపాయలు కూడా పెళ్లి లేకపోయినాయండి. ఆ కమ్యూనిటీల నుంచి వాళ్ళ కష్టాలు తెలిసినటువంటి మాకు, ఆ గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్లకు చాలా అందరికీ తెలుసు, 10,000 లేకుండా పెళ్లి లేకపోయినాయి. అరే ఏమైందండి ఇప్పుడు వాళ్ళకి, ఎక్కడ ఏమి ఇబ్బంది అవుతుంది, ఏం రైతుకు వచ్చినటువంటి ఇబ్బంది ఏంది? వర్షాకాలం ఇప్పుడు రేపు ఆరిద్ర కార్తె వచ్చి మబ్బులు కురుస్తుంటే, నేను మా అమ్మ మా తండాలలో మా గ్రామాలలో చూసినామండి, మబ్బు
కొంచెం మబ్బు పడ్డది ఇక వర్షాకాలం వస్తుంది అంటే వాళ్ళకున్న పుస్తెలు వాళ్ళ దగ్గర ఉండేటువంటి ఏమైనా సొమ్ము ఇదో అక్కడ షావుకారి దగ్గర పెట్టి వడ్డీకి పావుసరి తీసుకొచ్చి వడ్డీకి పావుసరి తీసుకొచ్చి పంటలు వేసేవాళ్ళు. అది పడతదా లేదా తెలియదు. ఐడ్లు అమ్ముకునే ఉన్నదా పరిస్థితి ఉందా కొద్దిగా ఆలోచించాలి కదా. 5,000 రూపాయలు ఇచ్చి 10,000 రూపాయలు రెండు పంటలకు ఇచ్చి నీకు ఎంత భూమి ఉన్నా నువ్వు దున్నుకోమనేటువంటి ఒక మహానుభావుడు ఆ వ్యవసాయ రంగాన్ని అంత పెద్దగా ఆదరించేటువంటి వ్యక్తులు ఉన్న దగ్గర వచ్చి ఏదో వ్యవసాయం మేము డిక్లరేషన్ చేస్తాము 2,00,000 రూపాయలు చేయలేదా ఈ ప్రభుత్వం? 50,000 రూపాయలు చేయలేదా? ఎన్ని కోట్లు 1,600,000 కోట్ల రూపాయలు ఇప్పటికే మాఫియా ఉన్నాయి. అలా వ్యవసాయదారుకి ఎవరైనా వ్యవసాయదారు మీద సమస్య పెడితే ఇక్కడ రైతు ఆందోళన చేయాలి. అరే మీ పార్టీ మీ మీ అప్పుడు మీకు సిగ్గు కూడా లేకుండాలి కదా. చెప్పులు వేసుకొని లైన్లలో అక్కడికక్కడికి చనిపోయారు, ఎరువులు దొరకలే, ఎన్ని కష్టాలు అయినాయండి మనకు అందరికి తెలిసి. మీరు వాళ్ళు చెప్తే చెప్పాలి మా పరిస్థితి ఏర్పడ్డది, మేము ఇచ్చినా మాకు ఏమైనా ఇస్తే మాకు ఇవ్వండి, మేము కూడా మేము పనిచేస్తామని అడిగితే దానికి అర్థం ఉంది. కానీ పనిచేసేటువంటి ప్రభుత్వాన్ని నువ్వు నిందిస్తే సూర్యుని ముందు ఉమ్మేసినట్టే కదా, ఉమ్మేత నీ మీద పడుతుంది అనేది వాళ్ళు గమనిస్తలేదు. అది వాళ్ళ కేటీఆర్ గారు స్పష్టంగా అక్షరం పొల్లుపోకుండా చెప్పారు. చాలా ఉన్నాయి కానీ నేను ఆయన పిల్లవాడైనా నేను ఏం చెప్పాలి? అసలు ఆయన ఏ హోదాలో వచ్చి ఇక్కడ డిక్లరేషన్ పెడుతున్నారో మాకేం తెలియడం లేదు. వాళ్ళ వాళ్ళు వాళ్ళు ఆశ పడడంలో కూడా తప్పు లేదు. కానీ మేము ప్రజలకు ఆకాంక్షకి రెట్టింపుగా పనిచేస్తున్నాం. ఏ తెలంగాణ ఏ ఆకాంక్షతో తీసుకొచ్చినామో ఆ తెలంగాణ ఆ స్థాయిలో మేము పైకి తీసుకోపోతున్నాం. ఏ మాటిస్తే అది తీసుకోపోతాం. చేయేది ఏంది? మా మా జీడిపి రేట్ ఆ రోజున ఇంత ఉండే, ఇవాళ ఇట్లా ఉంది తెలంగాణలో. మా తలసారి ఆదాయం ఆ రోజు నుండే మాకు ఇంత ఉంది. మరి ఆ ప్రభుత్వం వచ్చినా ఈ ప్రభుత్వం వచ్చినా ఇప్పుడు అసలు వీళ్ళకి ఇప్పటికీ ఎక్కడ 10 మంది కూర్చుండి సమావేశం సరిగ్గా ఏర్పరచుకునే పరిస్థితిలో కాంగ్రెస్ ఉంది. బీజేపీ రియార్గనైజేషన్ బిల్ లో పెట్టిన ఏకుంట వచ్చి ఏం పాదయాత్రలు చేస్తే ఏం తిరుగుతారండి? ఏం కొంచెం సిగ్గుపడాలి కదా. ఈ ఒక జాతీయ ఈరోజు కాళేశ్వరంకి ఇచ్చి ధైర్యంగా చెప్పండి 4 ఎంపీలు అండ్ మేము గల్లాలు ఎగరేసుకుని చెప్పండి మేము ఇక్కడ బయ్యారం గిరిజనుల దగ్గర ఒక బయ్యారం ఉప్పు ఫ్యాక్టరీ రియార్గనైజేషన్ బిల్లులో ఉంది తెచ్చినాం, గిరిజన విశ్వవిద్యాలయం తీసుకొచ్చినాం. ఏమి లేకుండా వాళ్ళు ఈ సొల్లు వాగుడు ఇది దీని వల్ల నేనేమనుకుంటానంటే వాళ్ళ మీద చర్చ చేయడం మన టైం వేస్ట్ అవుతుందేమో అని అనిపిస్తుంది. సమయం కూడా మించిపోతుంది, చర్చను ముగించాల్సిన సమయం ఆసనమైంది. చివరిగా మురళిగారు ఏం చెప్తారు ఈ విషయంలో? ఇప్పుడు రైతుల కోసం 100,00,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన ఒకే ఒక్క రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. రైతుల కోసం ఇన్నిన్ని పథకాలు అమలు చేస్తున్న ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. రైతు బంధు కోసం 50,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు గత 3-4 ఏళ్లలో. ఇంత ఖర్చు పెట్టిన రాష్ట్రం దేశంలో బీజేపీ రాష్ట్రం కానీ కాంగ్రెస్ రాష్ట్రం కానీ ఎక్కడైనా ఉంటే చూపించమని చెప్పండి. రైతుల కోసం ఇన్నిన్ని బీమాల పథకాలు అమలు చేస్తున్న దేశంలో ఏ రాష్ట్రమైనా ఉంటే చెప్పండి. ఏది ఆన్సర్ లేకుండా ఊరికే బురదలుతాము మీరు కడుక్కోండి అనే పద్ధతిలో వచ్చి ఇక్కడ రాజకీయాలు చేయదలుచుకుంటే మాత్రం అది సాగే పని కాదు, కుదిరే పని కాదు. ఆ రకమైన ఆశ పెట్టి ఇప్పుడు రాహుల్ గాంధీ చెప్పారండి కేసీఆర్ గారు 10,000 ఇస్తుంది నేను 15 అన్నాడు, రేపు బీజేపీ వచ్చి 20,000 ఇస్తామంటారు, ఎల్లుండి మాయతో వచ్చి మాయావతో వచ్చి 30,000 ఇస్తుంది అంటుంది. అంటే ఎవడు అంటే రైతుల క్షేమాన్ని మీరు వేలం పట్లకు పాడుకుంటున్నారు, ఎవరు నమ్ముతారు మిమ్మల్ని? రైట్, మీరు నమ్మేవి ఆ చిల్లర మాటలు, ఆ మాటలు ఎవరు నమ్మే పరిస్థితి లేదు. రైతులు కేసీఆర్ గారిని నమ్ముతారని చెప్పి తెలంగాణనే కాదు ఇరువురు రాష్ట్రాల్లో చెప్తారు, మహారాష్ట్రలో చెప్తున్నారు, నిన్న మొన్న రాజస్థాన్లో చూస్తున్నాం గోడు రైతులు మీ తెలంగాణలో అద్భుతమైన పథకాలు ఉన్నాయి, మాకు నీళ్ళు లేవు, కరెంటు లేవు, చస్తున్నాం మేమని వాళ్ళు ఉపయోగుతున్నారు. సో ఇలాంటి చిల్లర మాటలు వచ్చి తెలంగాణలో చెప్పి రైతులు మోసం చేయాలనుకుంటే ఒకప్పుడు రైతులాగా ఇప్పుడు లేరు, రైతులందరూ చాలా అప్డేటెడ్గా ఉన్నారు. వాళ్ళకు క్షణక్షణం ఇంటర్నెట్ ఉపయోగిస్తున్నారు, ఎక్కడ ఏ రాష్ట్రంలో ఏం జరుగుతుంది, ఏ ప్రభుత్వం ఏం చేస్తుంది వాళ్ళకి బాగా అవగాహన ఉంది. మన కేసీఆర్ గారు మాకేం చేస్తున్నారు అయితే బాగా తెలుసు వాళ్ళకి. సో ఇలాంటి పిచ్చి మాటలు మాట్లాడి కాంగ్రెస్ పార్టీ పరుగు పోటుకోవడం తప్ప ఉపయోగం లేదు రాజు గారు. ఎస్, మొత్తానికి మనం చూస్తున్నాం ఎవరెన్ని హామీలు ఇచ్చినా ఎవరెన్ని డిక్లరేషన్లు చేసినా తెలంగాణ ప్రజలు మాత్రం నమ్మే పరిస్థితి ఎక్కడ కూడా కనిపించడం లేదు. తెలంగాణ రాష్ట్రానికి రాష్ట్ర ముఖ్యమంత్రి టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారు మాత్రమే శ్రీరామ రక్ష అని తెలంగాణ యావత్ సమాజం అంతా కూడా ముక్త కంఠంతో నినదిస్తున్న పరిస్థితిని కూడా మనం చాలా స్పష్టంగా చూస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ చర్చలో పాల్గొన్నందుకు. అలాగే లైవ్లో పాల్గొన్న సీతారాం నాయక్ గారు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. రైట్, ఇది అంశంపై ప్రత్యేకమైన చర్చ. నమస్తే.